అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ ఆకాష్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ చేయబోతున్నాను అనమాట తెలుగులో. ఆల్రెడీ నేను ఒక 2-3 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను, బట్ కన్నడలో అప్లోడ్ చేశాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట తెలుగులో. ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ చూపించబోతున్నాను. సో చూసేద్దాం రండి. ఇప్పుడే నేను లేచాను. సో టైం వచ్చి 7 అవుతుందన్నమాట. సో నాకు ఒక చిన్న పాప ఉంది, తనకి 2 మంత్స్ అనమాట. తనతో రాత్రంతా నిద్ర ఉండదు కాబట్టి ఇప్పుడు టైం 7 అయిందనమాట. సో నిద్ర లేదు, మీకు తెలుసు కదా చిన్న బిడ్డ ఉంటే ఎలా ఉంటుందో అనేసి. సో మా మమ్మీ ఇప్పుడు నాకైతే బూస్ట్ చేస్తున్నారనమాట. చాలా రోజులు అయింది నేను బూస్ట్ తాగి. యూజువల్లీ నేను గ్రీన్ టీ తాగుతాను, బట్ ఈరోజు ఎందుకో తాగాలనిపించింది అనమాట. సో అమ్మ ప్రిపేర్ చేస్తా అన్నారు. సో మమ్మీ నాకు బూస్ట్ ప్రిపేర్ చేసుకొని వచ్చారనమాట. సో ఇది తాగేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఎందుకంటే ఈరోజు బయట పోయే పని ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో చూపించిపోతాను. ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట మాకు. సో ఇది మాకు మెమరీగా కూడా ఉంటుంది. సో చూసేద్దాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో అనేసి. సో నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇలా రెడీ అయ్యాను. సో లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాం, ఎందుకంటే నాకు తెలుసు లేట్ అవుతుంది, ఇంకా టెంపుల్కి వెళ్ళి రావడం లేట్ అవుతుంది. అండ్ పాపకి స్నానం చేయించే కాడికి ఆల్మోస్ట్ 10:15 అయిపోయింది. ఇప్పుడు నేను క్యాబ్ బుక్ చేశాను, ఈరోజు స్పెషల్ వ్లాగ్ అని చెప్పాను కదా. ఏంటంటే ఇప్పుడు మా పాప పుట్టి 2 మంత్స్ అవుతుంది. తను ఇంతవరకు ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం టెంపుల్ తీసుకొని వెళ్ళాలి అనుకున్నాను. సో ఇది వీడియో రికార్డ్ చేస్తే తనకు కూడా మెమరీగా ఉంటుంది, అండ్ నేను కూడా వ్లాగ్ చేసినట్లుంటుంది అనుకునేసి ఈ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను క్యాబ్ బుక్ చేశాను. సో క్యాబ్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను టెంపుల్ అనేది. మేము వెంకటరమణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మైసూర్లో. సో మీకు కూడా చూపిస్తాను, కానీ పాపను పెట్టుకొని వీడియో తీయడం చాలా కష్టం అనమాట. ఎంత కవర్ అవుతుందో కూడా తెలీదు. ట్రై చేస్తాను ఆల్మోస్ట్ కవర్ చేయడానికే. సో లెట్స్ సీ. నేనైతే ఇప్పుడు క్యాబ్ బుక్ చేశాను, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అంత లోపల బేబీని కొన్ని పిక్స్ క్లిక్ చేస్తాను, సో దట్ తనకి మెమరీగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా. ఓకే, సీ యూ దెన్. ఇప్పుడు మేము టెంపుల్కి రీచ్ అయ్యాం. మమ్మీ ఇంకా పూలు టెంకాయ పర్చేస్ చేయాలని తీసుకుంటుంది. నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తున్నా. అండ్ ఇది ఎంట్రన్స్లో ఉన్న ధ్వజస్తంభం అనమాట. సో మైసూర్లో ఇది 1 of the famous temple. మైసూర్కి మీరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో రాని వాళ్ళకి ఈ వీడియో అనమాట చూపిస్తాను. అంటే కొంచెం క్యాప్చర్ చేశాను, ఎందుకంటే అక్కడ తిడుతున్నారనమాట వీడియోస్ తీయకూడదు అనేసి. బట్ ఎట్లో కొంచెం క్యాప్చర్ చేశాను, దాంతోపాటు బేబీ ఉండడం వల్ల కొంచెం కష్టమైంది. సో ఇది ఇంకో ధ్వజస్తంభం అనమాట, ఇది గర్భగుడికి ఎంట్రన్స్. సో చూడండి ఎంత కష్టపడి తీసానో. అండ్ పెద్ద క్రౌడ్ అయితే లేదు మంగళవారం కాబట్టి. అండ్ యూజువల్లీ శనివారంలో చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట, బట్ ఈరోజు ఎలాగో దేవుడి గ్రేస్ వల్ల నాకు పెద్ద క్రౌడ్ లేదు. వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంటారు. సో ఇదే మెయిన్ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి అన్నమాట. సో ఇది గుడి యొక్క చుట్టూ ప్రాంగణం. మ్యూజిక్ పెట్టేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి.
దర్శనం అయితే అయింది, ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. అయితే అసలు ఫొటోస్ కెమెరాస్ అలో చేయలేదన్నమాట, బట్ సంభవం నేను క్యాప్చర్ చేశాను. ఎంతవరకు వచ్చింది ఏందో తెలీదు, చూడాలి. సో ఇప్పుడైతే నేను కొంచెంసేపు ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవుతాం అనుకున్నా. అమ్మ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళింది, సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా మమ్మీ కోసం. సో తను వచ్చిన వెంటనే ఇంకా బయలుదేరడం అంతేనే. సో ఎలాగో రెడీ అయ్యామనేసి కొన్ని ఫొటోస్ దిగుతున్నాం. చాలా రోజులైంది మేము బయటకు వెళ్ళి, మీకు తెలుసు కదా ప్రెగ్నెన్సీ నుండి అయితే కష్టం బయటకు వెళ్ళడం. సో నా ప్రెగ్నెన్సీలో కూడా చాలా టఫ్ ఉండింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట, ఇంకా మమ్మీతో కానీ ఎవరితో కూడా వెళ్ళలేదు బయటికి ఆఫ్టర్ లాంగ్ టైం కాబట్టి కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం. అండ్ బేబీది కూడా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో ఆల్మోస్ట్ 1:30 అయిందనమాట. ఇంకా ప్రసాదం తినేసాము, లంచ్ అయితే చేసేసే వెళ్ళాము. నాకు తెలుసు లేట్ అవుతుందని, బట్ మేము లంచ్ అనేది అక్కడే ప్రసాదం ఇచ్చారు కదా, అదే చాలా ఎక్కువ ఇచ్చారనమాట వెన్ పొంగల్. సో అక్కడ తినేసి ఫుల్ అయిపోయింది. సో ఇంటికి వచ్చి తిందాం అనుకున్నా మాకు ప్లేస్ లేదనమాట స్టమక్లో, సో ఫుల్ అనిపిస్తుంది. సో అంతే, ఇంకా వచ్చి బట్టలు మార్చుకొని ఇంకా బేబీని చూసుకోవాలి, తనకు బట్టలు మార్చి తనకు ఫీడింగ్ చేయాలి. సో నా వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నేను మమ్మీ కొన్ని కామెడీ వీడియోస్ చేసాము, షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్లో కూడా పెట్టాము. సో అది కూడా చూడండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందు రాబోతున్నాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.